ఈ నియోజకవర్గాలలో 20 ఏళ్లుగా టీడీపీ గెలుపు దూరం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది. జగన్ సిద్ధం సభలతో ప్రజల్లోకి దూసుకువెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 70 స్థానాలలో అభ్యర్థులను సైతం ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థుల కొరత ఉంది. చాలా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు లేరు. ఇక తెలుగుదేశం పార్టీ దాదాపు 40కి పైగా నియోజకవర్గాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆయా స్థానాలలో తెలుగుదేశం కూటమిగా వచ్చినా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీలో 175 నియోజకవర్గాలలో తెలుగుదేశం గత 20 ఏళ్లుగా ఖాతా తెరవని నియోజకవర్గాలు దాదాపు 42. ఆయా స్థానాలలో వరుసగా 2004, 2009, 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడుతూ వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 42 స్థానాలలో 1-2 స్థానాలలో మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలలో టీడీపీ విజయం సాధించినప్పటికీ ప్రధాన ఎన్నికలలో 20 ఏళ్లుగా ఖాతా తెరవలేదు. తెలుగుదేశం పార్టీ గత 20 ఏళ్లుగా ఖాతా తెరవని స్థానాలు ఇవే: కురుపం, బొబ్బిలి, పాడేరు, ప్రత్తిపాడు, కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, బద్వేలు, కడప, కోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, కర్నూలు, పాండ్యం, నంద్యాల, కొడుమూరు, ఆలూరు, పీలేరు, చంద్రగిరి, గంగాధర, నెల్లూరు, పూతలపట్టు.